మీరు మాటల్లో సీజ్ ద షిప్ అన్నారు గుర్తుందా ఇప్పుడు అది సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న సబ్జెక్ట్ పవన్ కళ్యాణ్ గారు ఒక పోర్ట్ కి కాకినాడ పోర్ట్ కి వెళ్ళి అక్కడ అక్రమంగా బియ్యాన్ని తరలిస్తున్నారు అని తెలుసుకొని సీజ్ ద షిప్ అని అంటారు అది ఇప్పుడు సోషల్ మీడియాలో ఇట్ ఈస్ లైక్ సూపర్ డూపర్ ట్రెండింగ్ అలాంటి సందర్భాలు మీరు ఏమైనా ఎన్కౌంటర్ చేశారా నేను విన్నాను చాలా ఇప్పుడు ఏదున్నా కానీ సినిమాల్లో చూపించేది ఒక గ్లోరిఫై చేసి చూపిస్తాను ఎందుకంటే జనాలకి మాస్ ఎంటర్టైన్మెంట్ కావాలి కాబట్టి ఇప్పుడు పుష్ప టూ తీసుకున్న దేవరా తీసుకున్న పుష్ప తీసుకున్న ఏదున్నా కానీ జనాలకి ఏంటంటే ఇట్లా స్మగ్లింగ్ అవన్నీ ఏంటంటే ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి కాకపోతే రియాలిటీ ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు నేను ఆయిల్ ట్యాంకర్లో ఎక్కువ వర్క్ చేస్తాను కదా మా షిప్పింగ్లో ఎలా జరుగుతుంది ఇల్లీగల్ యాక్టివిటీస్ అంటే వేరే వాళ్ళ దగ్గర విన్నవి అసలు షిప్లో ఇవన్నీ ఎట్లా జరుగుతాయంటే ఇప్పుడు మా ఆయిల్ ట్యాంకర్ ఉంది కొన్ని లీగల్గా నడిచే షిప్పులు కొన్ని ఉంటాయి కొన్ని ఇల్లీగల్గా నడిచే షిప్లు ఎలా ఉంటాయంటే ఆ షిప్పు ఒక ప్లేస్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి యాంకర్ వేసి అక్కడ వాళ్ళన్ని పవర్ సప్లై ఆఫ్ చేసుకొని వాళ్ళకి సంబంధించిన జిపిఎస్ రెడార్ అన్నీ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకుంటారు కొందరికే తెలుస్తుంది వాళ్ళ పొజిషన్ ఎక్కడుందో ఆ పొజిషన్కి వేరే వాళ్ళు వచ్చి అందులో అంత గూడ్స్ అంటే పెట్రోలో డీజిలో క్రూడ్ ఎక్కిస్తారు అక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి మళ్ళీ ఏదైతే సీక్రెట్ ప్లేస్కి ఏదైతే కంట్రీకి వెళ్ళాలో ఆ కంట్రీకి వెళ్ళి అక్కడ డిశ్చార్జింగ్ చేస్తుంది ఆ డిశ్చార్జింగ్ ఇప్పుడు రష్యా కొన్ని రష్యా యుద్ధం చేస్తుంది కదా యుక్రెయిన్ మీద సో కొన్ని కంట్రీస్ రష్యాకి మీరు సప్లై చేయొద్దు అని చెప్పి శాంక్షన్స్ వేస్తుంది అనమాట అలానే కొన్ని కంట్రీస్ ఇరాన్ ఇరాక్ కొన్ని కంట్రీస్ దగ్గర ఆయిల్ తీసుకోవద్దని చెప్పి అమెరికా కొన్ని రిస్ట్రిక్షన్స్ పెడుతుంది అయినా కానీ కొందరికి జరగాలి బిజినెస్ జరగాలి కాబట్టి వీళ్ళు ఇల్లీగల్గా ఏం చేస్తారంటే ఇట్లా పొజిషన్స్ దీన్ని గోస్ షిప్స్ అని అంటారనమాట అంటే తెలియకుండా మేనేజ్ చేస్తారనమాట ఇట్లా షిప్పింగ్లో కొన్ని జరుగుతుంది ఇంకొన్ని కంట్రీస్లో ఎలా జరుగుతుంది అంటే ఒక థౌజండ్ టన్స్ ఆఫ్ ఆయిల్ ఉంది వాళ్ళు అఫీషియల్గా చూపించేది నైన్ హండ్రెడ్ టన్స్ ఉన్నట్టు చూపించి మిగిలిన హండ్రెడ్ టన్స్ ఆఫ్ ఆయిల్ని వాళ్ళు డైరెక్ట్గా డీల్ చేసి అమ్మడము ఇవన్నీ కొన్ని ఏంటంటే చీప్ కంపెనీస్ కొన్ని ఉంటాయి చూడు మాఫియా అంటారు వీటిని అట్లా జరిగేవి జరుగుతూనే ఉంటాయి దొరికినోడికి ఆ రోజు దొరుకుతాడు దొరకకపోతే వాళ్ళే సంపాదించుకుంటూ పోతాడు అలా నాకు తెలిసినంతవరకు నేను ఇలా విన్నాను అనమాట ఇప్పుడు అందులో వర్క్ చేసిన వాళ్ళ దగ్గర నుంచి తెలుసు అది ఇది ఏదో జరుగుతుంది మనకు చెప్పకుండా అంటే వాళ్ళకి డౌట్ వస్తుంది కదా ఇవాళ నైన్ హండ్రెడ్ టన్స్ అన్నారు థౌజండ్ టర్న్స్ ఇస్తున్నారు ఇంక హండ్రెడ్ టర్న్స్ చెప్పకుండా ఇస్తున్నారు అందరు డబ్బులు డిస్ట్రిబ్యూట్ చేసుకున్నారు ఒక టైంలో ఎలా ఉండేదంటే సిచ్యువేషన్ వాళ్ళ బెడ్ కింద మొత్తం డబ్బు కూడా నింపుకుని ఒక ఇరవై ఏళ్ళ క్రితం రూల్స్ అంతా ఎక్కువ ఉండేవి కాదు కస్టమ్స్ వాళ్ళంతా పట్టించుకునే వాళ్ళు కాదనమాట అలా డబ్బులు సంపాదించుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒకప్పుడు ఏదో నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు కాదు నేను విన్న కదలే నేను ఏదో చూసి చెప్తున్నా అని క్వశ్చన్ వేస్తారేమో చూసేవాళ్ళు నేను విన్నవి ఏదో మామూలుగా నాకు తెలిసింది ఇలా చెప్తున్నాను అలాగే నేవీకి సంబంధించిన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు బీభత్సంగా సంపాదిస్తారు అని కూడా విన్నాను ఎందుకంటే మోస్ట్ అమౌంట్ ఆఫ్ ఇల్లీగల్ ట్రాన్స్పోర్టేషన్ హ్యాపన్స్ త్రూ షిప్పింగ్ అన్నది కూడా ఒక పాయింట్ ఉంది అది కరెక్టా కాదా మీరే చెప్పాలి యాక్చువల్గా నేను నేవీకి అసలు రిప్రజెంట్ చేయను నాది మొత్తం కమర్షియల్ షిప్పింగ్ మెర్చెంట్ నేవీ కాబట్టి బట్ ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేవీ మనకేంటంటే ప్రతి ఒక్కరు ఏదో ఒకటి ఉంటారు ఒక హండ్రెడ్లో ఒక్కరు ఉంటారేమో కానీ దాన్ని బట్టి మనం మొత్తం డిసైడ్ చేయలేము ఇప్పుడు నా దగ్గర ప్రూఫ్ లేనప్పుడు నేను వాళ్ళ మీద ఏం పాయింట్అవుట్ చేయను బట్ ఈరోజు మీరు నేవీ గాల గురించి అడిగారు కాబట్టి ఈరోజు ఇండియన్ నేవీ డే ఐ హ్యావ్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ నేవీ పర్సనల్ సో నేవీ పర్సనల్ ఈరోజు ఇండియన్ నేవీ డే కూడా ఎందుకు చేసుకుంటున్నామంటే కరాచీలో ఒక ఇంపార్టెంట్ పోర్ట్లో మూడు షిప్పుల్ని మనము ముంచేసామన్నమాట మన ఎన్మీ కంట్రీ కాబట్టి ఆపరేషన్ ట్రైడెంట్ అన్న నేమ్ తోటి అది సక్సెస్ఫుల్గా చేసినందుకు ఇండియన్ నేవీ డే అని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నాము సో ఎక్కడో ఒక్క జరుగుతారు పోలీస్ డిపార్ట్మెంట్లో లేరా ప్రతి ఒక్క దాంట్లో ఉన్నారు మొత్తం డిపార్ట్మెంట్ అనలేము కానీ ఒకప్పుడు జరిగేటివి ఇలా ఇప్పుడు మీరు కొన్ని సినిమాల్లో చూసినట్టు ఒకప్పుడు టీవీలు అవన్నీ తక్కువ రేట్ భాస్కర్ సినిమాలో చూపిస్తారు కదా టీవీలు ఫ్రిడ్జ్లు కార్లని సైతం షిఫ్ట్ చేస్తారు అని విన్నాము తక్కువగా వస్తాయి మనకి ఏంటంటే నేను ఇవన్నీ ఎప్పుడు విన్నానంటే నాకు అనిపించేది నేను స్టార్టింగ్ షిప్పింగ్ కెరియర్లో జాయిన్ అయినప్పుడు నేను ఒక ట్వంటీ వన్ ట్వంటీ టూ ఇయర్స్ ఉంటాను నాతో వర్క్ చేసిన అతనికి ఫిఫ్టీ ఫైవ్ ఇయర్స్ ఉన్నప్పుడు కథలు చెప్పేదనమాట ఇప్పుడు షిప్పింగ్ ఇండస్ట్రీ అంత బాగాలేదు తమ్ముడు అసలు ఏంటంటే మా టైంలో అసలు ఏ పోర్టుకి వెళ్ళినా ఏదో దుబాయ్కి వెళ్ళినా ఏదైనా కంట్రీ యూరోపియన్ కంట్రీకి వెళ్ళినా అక్కడ పెద్ద టీవీ తీసుకునేటోళ్ళం రేడియో తీసుకునేటోళ్ళం వాళ్ళు చెప్పే ఐటెంలు అన్నీ ఒక గొప్ప గొప్ప రేంజ్లో ఉండేటి అలాదు ఒకటా రెండా ఇట్లా తీసుకొని వచ్చి అదే ఇండియాలో ఎక్కువ రేట్కి అమ్మేటోళ్ళు అనమాట అంటే ఏదో లక్షల లక్షలు సంపాదించకపోయినా వాళ్ళకొక బయట నుంచి తెచ్చుకొని కొంచెం ఈ ఈ మధ్య కస్టమ్స్ ప్రతిదీ మనం డిక్లేర్ చేస్తున్నాం కాబట్టి ఇవన్నీ చేయలేకపోతున్నాం ఆ టైంలో అయితే వాళ్ళు బాగానే సంపాదించుకున్నారు ఈ విధంగా ఇట్లా టీవీలు తెచ్చుకోవడము రేడియోలు తెచ్చుకోవడము పెద్ద పెద్ద లగ్జరీస్ బట్టలు ఇప్పుడు అంటే మనకి ఎన్నో మాల్స్లో అన్నీ దొరుకుతున్నాయి కానీ ఆ టైంలో వేరే కంట్రీలో దొరికే బట్టలకి చాలా డిమాండ్ ఉండేది అక్కడ నుంచి తెచ్చుకొని ఇక్కడ అమ్మడము వాచెస్ అలా సైడ్ ఇన్కమ్ తోటి చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉండేది ఆ టైంలో ఇప్పుడు మాకు అదృష్టం లేదు అదృష్టం కాదు కానీ ఆ సంపాదించే ఆపర్చునిటీ లేదు అలా రైట్ 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 సో యాజ్ మెరైన్ ఇంజనీర్ మీ గ్రేటెస్ట్ అకాంప్లిష్మెంట్ ఏంటి అంటే ఏం చెప్తారు యాక్చువల్గా నేను ఇంకా అవ్వాలి ఆ చీఫ్ ఇంజనీర్ నాకు టికెట్ ఆల్రెడీ ఉంది అయితే ప్రమోషన్కి వెయిట్ చేస్తున్నాను మేబీ నెక్స్ట్ సేలింగ్ కానీ నెక్స్ట్ వన్ ఇయర్లో కానీ చీఫ్ ఇంజనీర్ అయితే నాకు ఒకటి ఉండేది అంటే షిప్పింగ్ ఇండస్ట్రీలో జాయిన్ అవుతున్నప్పుడు ఏదైతే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసినప్పుడు ఆల్ ఇండియా సెకండ్ వచ్చింది కానీ నాకు ఎప్పుడు ఆ ఫస్ట్ అనేది మిస్ అవుతున్నాను అనమాట సెకండ్ ఇంజనీర్ ఇప్పటికి కూడా ఆ చీఫ్ ఇంజనీర్ ఆ ఫస్ట్ ఇంజనీర్ ర్యాంక్కి వెళ్ళాలని ఒక ఆశ సో ఆల్రెడీ టికెట్ ఉంది ఎగ్జామ్ పాస్ అయ్యి ఫైవ్ ఇయర్స్ అయింది కాకపోతే ఈ ప్రైవేట్లో ఎలా ఉంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది రిక్వైర్మెంట్ బట్టి ఉంటుంది అనమాట చిన్న చిన్న కంపెనీస్లో ఇప్పుడు మీకు చెప్పాను చూడండి కొన్ని ఇల్లీగల్గా నడిచే కంపెనీస్ అంటే తెలియకుండా అటువంటి కంపెనీస్లో వాళ్ళు ఇస్తా అంటున్నారు చీఫ్ ఇంజనీర్ అవ్వచ్చు మీకు రండి అని చెప్పి కానీ నాకేంటంటే అలాంటి కంపెనీకి వెళ్ళి నా నేమ్ ఖరాబ్ చేసుకోవడం నాకు ఇష్టం లేక నేను మంచి కంపెనీలోనే చీఫ్ ఇంజనీర్ అవుదామని వెయిట్ చేస్తున్నాను దట్ విల్ బీ మై గ్రేటెస్ట్ అచీవ్మెంట్ ఇప్పటివరకు నా అచీవ్మెంట్ అంటే ప్రతి షిప్ లో నాతో వర్క్ చేసిన వాళ్ళు నన్ను తిట్టుకోకుండా వీటితో ఉన్నందుకు నాకు సో స్వీట్ మీరు అనుకున్నటువంటి రావాలి అనుకుంటున్నటువంటి ఆ ప్రమోషన్ కూడా యాజ్ అ చీఫ్ ఇంజనీర్ మీరు త్వరలో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను కూడా అండ్ మీ యూనిఫామ్ గురించి చెప్పండి ఒక మర్చెంట్ నేవీలో మీ యూనిఫామ్ని రిప్రజెంట్ చేస్తూ మీ యూనిఫామ్ గురించి తెలుసుకోవాలి అని అనుకుంటే ఏం చెప్తారు వాట్ డస్ దిస్ పర్టిక్యులర్ లోగో స్టాండ్ ఫర్ వీటిని ఏమంటారు వాట్ డస్ దిస్ వైట్ అండ్ బ్లాక్ కాంబినేషన్ స్టాండ్ ఫర్ మీ యూనిఫామ్ గురించి డీటెయిల్గా చెప్పండి డీటెయిల్గా అంటే ఇప్పుడు మనకు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఉంది వాళ్ళకు ఒక యూనిఫామ్ ఉంటుంది బట్ అదే మన ప్రైవేట్ కమర్షియల్ ఎయిర్పోర్ట్లో కూడా చేసుకునే యూనిఫామ్ మీరు ఉంటారు వాళ్ళు కూడా వైట్ షర్ట్ బ్లాక్ ప్యాంటు క్యాప్ అప్లెట్స్ అన్నీ పెట్టుకొని వాళ్ళు కూడా ఉంటారు సో మన షిప్పింగ్లో కూడా ఏంటంటే ఇండియన్ నేవీకి సంబంధించింది మనకు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి వాళ్ళు యూజ్ చేసే యూనిఫామ్కి కొన్ని మాడిఫై చేసుకొని మనం కూడా యూజ్ చేసాం ఇండియన్ నేవీకి సో దాన్ని రిప్రజెంట్ చేసేది కూడా మెర్చెన్ నేవీ అంటే ఆ పారలల్గా ఇది కమర్షియల్ సెగ్మెంట్ కాబట్టి మాకు డిసిప్లిన్ కోసం ఒక రెస్పాన్సిబిలిటీ తెలియాలి అని చెప్పి ఒక యూనిఫామ్ ఉండాలి అని చెప్పి మాకు ఈ యూనిఫామ్ కంటిన్యూ చేస్తారు దీని స్పెషాలిటీ పర్టికులర్గా అంటే బ్లాక్కి కలర్కి సింబలైజేషన్ ఏం లేదు కానీ డీసెంట్గా రెస్పెక్ట్ఫుల్గా ఉండడానికి మెయిన్గా పర్టికులర్గా ఒక మెచ్చని ఒక్కొక్క ర్యాంకుకి ఒక్కొక్క స్పెసిఫికేషన్ అర్థం కావాలి జనాలకి అని చెప్పి ప్రతి ఒక్కరికి ఒకటే యూనిఫామ్ ఉంటుంది బ్లాక్ ప్యాంటు వైట్ షర్ట్ వేరే కంట్రీ వాళ్ళకి వైట్ వైట్ ఉండొచ్చు మాకేంటంటే ఇది ఒక్కటి దీంతో మా ర్యాంక్ ఏంటో తెలుస్తుంది దీన్ని ఎఫులెట్ అని అంటారు ఎపిలెట్ సో నేను యాజ్ ఎ జూనియర్ ఇంజనీర్ జాయిన్ అయినప్పుడు ఓన్లీ ఒకటే ఉండేది తర్వాత ఫోర్త్ ఇంజనీర్ థర్డ్ ఇంజనీర్ అయినప్పుడు ఇంకొకటి యాడ్ అయింది తర్వాత ఇప్పుడు సెకండ్ ఇంజనీర్ కాబట్టి ఇంకొకటి యాడ్ అయింది చీఫ్ ఇంజనీర్ అయితే ఇంకొకటి అవుతుంది వేరే చిన్న కంపెనీకి వెళ్తే వస్తుంది అది వెంటనే కానీ హోప్ఫుల్లీ నెక్స్ట్ టైం ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఆ ఫోర్ యాప్లెట్స్ ఒకటి వస్తాను నేను కానీ ఇంజనీర్స్కి డెక్ ఆఫీసర్కి కానీ వేరే వాళ్ళకి ఎక్స్ట్రాగా మాకొకటి ఉంటుంది అంటే డెక్ ఆఫీసర్స్గా పనిచేసే వాళ్ళకు కూడా సేమ్ ఇట్లనే ఉంటుంది ఆ థర్డ్ ఆఫీసర్ సెకండ్ ఆఫీసర్ చీఫ్ ఆఫీసర్ క్యాప్టెన్కి కూడా నాలుగు ఉంటాయి అనమాట ఆ క్యాప్టెన్కి కానీ చీఫ్ ఇంజనీర్కి మధ్యలో ఒక కలర్ డిఫరెన్స్ ఉంటుంది అంటే మన మనుషుల కలర్ టైప్ కాకుండా దీంట్లో మీరు మధ్యలో పర్పుల్ కలర్ చూస్తారు చూడండి ఈ పర్పుల్ కలర్ ఎప్పుడు వచ్చిందంటే టైటానిక్లో షిప్ మునిగినప్పుడు బ డెగ్ డిపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు బయట ఉండేవాళ్ళు చాలామంది తప్పించు అంటే తప్పించుకోవడం అంటే ప్రాణాలు కాపాడుకోవడానికి లైఫ్ బోట్ మీద ఎక్కి వెళ్ళారు కానీ ఎక్కువ మంది ఇరుక్కొని అసలు బతకలేని సిచ్యువేషన్లో చనిపోయింది అంటే షిప్కి నిరంతరం మునిగే అంతసేపు పవర్ సప్లై ఇవ్వడానికి కృషి చేసి అందులోనే ఇంజన్ డిపార్ట్మెంట్లోనే ఉండి అనమాట ప్రతి ఒక్క ఒక్క ఇంజనీర్ కూడా బతకలేదు సో వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ అప్పుడు ఇంగ్లాండ్ క్వీన్ మీ ఇంజనీర్స్కి అంత రెస్పెక్ట్ ఇవ్వాలి కాబట్టి అని చెప్పి మీకు స్పెషల్గా అని చెప్పి కలర్ ఒకటి యాడ్ చేశారనమాట సో ఇదొక్కటి స్పెషాలిటీ అనమాట సో కొందరు అడుగుతారు అంటే ప్రతి ఒక్క దగ్గర డిపార్ట్మెంట్స్ మధ్యలో కొన్ని చిన్న ఈగోఇష్యూస్ ఉంటాయి బట్ నాకేమనిపిస్తుంది అంటే డెక్ డిపార్ట్మెంట్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఫుడ్ డిపార్ట్మెంట్ మూడు ఈక్వలే బట్ నేను యాజ్ అన్ ఇంజనీర్ ఐ ఫీల్ మోర్ మా డిపార్ట్మెంట్ ఉండి తీరాలండి ఆటిట్యూడ్ చాలా అవసరం హండ్రెడ్ పర్సెంట్ మీరందరూ అక్కడ ఉన్న మెషినరీ ఎక్విప్మెంట్ సేఫ్టీ మీరు ఎన్ష్యూర్ చేయకపోతే ఇంతమంది సేఫ్గా ట్రావెల్ చేయలేరు అండ్ డెఫినెట్లీ అసలు షిప్ ముందుకి కదలదు కదా సో అందరి సేఫ్టీ అంటే కేవలం మెషినరీ సేఫ్టీయే కాదు ట్రావెల్ చేస్తున్న ప్యాసెంజర్ సేఫ్టీ ఈజ్ ఆల్సో యువర్ రెస్పాన్సిబిలిటీ విచ్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ కీ రెస్పాన్సిబిలిటీ ఆల్సో మనం చెప్పాలి అది అండ్